प्रणीत ग्रुप वारी हिग्सोरा 2.5 3 3.5 अल्ट्रा लग्जरियस अपार्टमेंट्स जेएनटीयू हैदराबाद हैदराबाद అరే సాటిస్ఫైడ్ నోటరీ ఇస్ ద టైటిల్ డాక్యుమెంట్ అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని కాదు సార్ ఏది కూడా కాదు కానప్పుడు మరి ఎట్లా పిలిచారు మీరు ఎట్లా రిమైండ్ చేసిరు ఇయాల ఎందుకు వెరిఫై చేయలే తహసీల్దార్ తోటి ఆ భూమి ఎవరిదని చేసినాం సార్ ఇంకా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మరి ఇప్పుడు రిమైండ్ ఎందుకు చేసిరు రాత్రి 10 గంటలకు రిమైండ్ చేయాల్సిన అవసరమే ఉంది మీకు ఇవాల ఎఫ్ఐఆర్ అయింది సార్ రిమైండ్ అయింది రేపు చేయొచ్చు కదా నీకు ఆధారాలు వచ్చిన తర్వాత చేయాలి కదా భూమి వాంది కాదు కదా కంప్లైంట్ ఇచ్చిన ఉంది కాదు కదా ఎవిడెన్స్ ఉన్నా సార్ ఏం ఎవిడెన్స్ ఉంది వీడియోగ్రాఫీ असाइनमेंट भूमि नम्मते प्रभुत्व भूमि आडियो हिंदूल अलका दी अर्धरात्रि अपरात्रि अरेस्ट मन हिंदूल दंग चर्चिल ऊर्जे मूड चर्चिल अवमान मर्यादी बराबर पब्लिक प्लेस ओनर ओनर कंप्लें उद्देश्यपूर्वक मम्मी अवमान नाजर सस्पेंडेड समथिंग फाइव ऑफिसर सूपरवाइजर लेदा गोड़ा पब्लिक सर्वेंट प्रति प्रश्न समाधान 195 पनिशमेंट 302 पनिशमेंट बराबर 302 पनिशमेंट
302 పనిష్మెంట్ ఎంత ఏసీపీ గారు ఎవరు మీరు చర్చికి పర్మిషన్ ఉందా 302 1 ఇయర్ సార్ ఏం చెప్పింది సుప్రీం కోర్టు ఆగాలి సీఏ ఆగాలి మీరు ఆగాలి సుప్రీం కోర్టు ఏం చెప్పింది మరి ఎందుకు వెళ్ళలేదు బెయిల్ పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకుపోయారు కోర్టుకు మావాలని 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే వాటిల్లో మాకు బెయిల్ ఇవ్వమని చెప్పారు కదా స్టేషన్ లో ఎవరిని భయపెట్టిద్దాం అనుకుంటున్నాడు మీ ఎస్ఐ ఎవరిని భయపెట్టిస్తారు మీరు ఇది బాగా నొప్పి అవుతుంది నోరు లేని వాళ్ళందరూ రోజు పొద్దున 10:30 నుంచి నేను మాట్లాడుతున్నా 10 సార్లు మాట్లాడినా ఇదేనా మీ ఏసీపీ గారు ఇచ్చే రెస్పెక్ట్ సార్ దట్ ఎస్ఐ షుడ్ బి పనిష్డ్ కంప్లైంట్ లో నేను చెప్తాను ఒకవేళ మీరు వీడియో రిమాండ్ చేయమని చెప్తే యాక్షన్ షుడ్ బి టేకన్ అగైన్స్ ఏసీపీ ఆల్సో చట్టం తెలియడం కుర్చీలలో కూర్చోవడానికి అనర్హులు నోటరీ డాక్యుమెంట్ టైటిల్ అవుతుందా మీకు తప్పుడేరు నోటరీ డాక్యుమెంట్ టైటిల్ క్రియేట్ చేస్తుందా చర్చికి పర్మిషన్ ఉందా ఏసీపీ గారు చర్చికి పర్మిషన్ ఉందా పర్మిషన్ లేకపోతే గోడ కట్టిన మీద ఏం కేసు పెట్టిరు పర్మిషన్ లేకుండా గోడ కట్టిన మీద ఏం కేసు పెట్టిరు మీరు ఏమని చెప్పుడేంటి చెప్పుడే నోటీస్ ఏంటి సార్ నేను మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ పర్మిషన్ లేకుండా కడితే సెక్రటరీ కంప్లైంట్ ఇవ్వాలి ఇవ్వనందుకు సెక్రటరీ మీద ఏం యాక్షన్ తీసుకున్నావు చెప్పు మేము గోడ కొట్టిన కేసు పెట్టినా కదా ప్రభుత్వ భూమిలో మళ్ళీ ఐఎమ్ కన్స్ట్రైనింగ్ టు మై సెల్ఫ్ ప్రభుత్వ భూమి అది అసైన్మెంట్ భూమి వన్స్ ఇట్ ఈస్ సోల్డ్ ఇట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్ ల్యాండ్ సార్ అది యాక్చువల్గా ప్రభుత్వ భూమి కానీ మీరు అన్నంత లీగల్ గా ప్రభుత్వ భూమి సార్ ఇప్పుడు ఎట్లయితే సార్ అది వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఎట్లా రెస్ట్ చేసారు అంటున్నారు మీకు అన్ని తెలిసాడు నేను మిమ్మల్ని అడిగినా అడగలేదా మీరు పంపిస్తానని చెప్పిరా చెప్పలేదా అర్ధరాత్రి 9 తర్వాత రిమాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఎవరో రిటైర్డ్ ఐపీఎస్ ఎవరు చర్చి కోసం ఫోన్ చేసినాడు ఏ ఐపీఎస్ ల ప్రెషర్ల కోసం రిమాండ్ చేస్తా ఉన్నావు ప్రభుత్వ భూమిలో మళ్ళీ ఐఎమ్ కన్స్ట్రైనింగ్ టు మై సెల్ఫ్ ప్రభుత్వ భూమి అది అసైన్మెంట్ భూమి వన్స్ ఇట్ ఈస్ సోల్డ్ ఇట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్ ల్యాండ్ సార్ అది యాక్చువల్గా ప్రభుత్వ భూమి కానీ మీరు అన్నంత లీగల్ గా ప్రభుత్వ భూమి సార్ ఇప్పుడు ఎట్లయితే సార్ అది వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఎట్లా రెస్ట్ చేసారు అంటున్నారు మీకు అన్ని తెలిసాడు నేను మిమ్మల్ని అడిగినా అడగలేదా మీరు పంపిస్తానని చెప్పిరా చెప్పలేదా అర్ధరాత్రి 9 తర్వాత రిమాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఎవరో రిటైర్డ్ ఐపీఎస్ ఎవరు చర్చి కోసం ఫోన్ చేసినాడు ఏ ఐపీఎస్ ల ప్రెషర్ల కోసం రిమాండ్ చేస్తా ఉన్నావు ఎవరా చర్చ ఎవరు ఉంటున్నారు ఎవరు ఐపీఎస్ ఎవరు మీకు ఐపీఎస్ ఉద్యోగాలు ఇచ్చింది పోలీస్ యూనిఫామ్ ఇచ్చింది చర్చలు కట్టించింది అది ఎవరా చర్చ పిల్లు కంప్లైంట్ ఏంటి పిలువ అంటున్నా నేను హైదరాబాద్ వచ్చిన ఇప్పుడే సెటిల్ కావాలి పిలువ ఆడియో అని నీకు చట్టం తెలియకపోతే నేర్పించిపోతాను ఏసీపీ సార్ పిలువ అంటున్నా అది గవర్నమెంట్ భూమి అవునా కాదా చెప్తా నేను ఆయనకి తహసీల్దార్ ఎవరు ఫోన్ చేయండి సార్ తహసీల్దార్ తహసీల్దార్ ఫోన్ చేయి రమ్మంటారు ఎంపీ గారు అని చెప్పు తహసీల్దార్ ఫోన్ చేసి రమ్మని చెప్పు తర్వాత ఆడియో ఎవరైతే పోతే అలాగే గవర్నమెంట్ త్రీ ఇయర్స్ కంటే బిలో ఉన్న కేసులలో ఎట్లా రిమాండ్ చేయించారు ఎస్సీపీ గారు ఎవరైనా మాట్లాడదు రిమాండ్ ఎట్లా చేసిరు అని అడుగుతున్నాను నేను వాళ్ళు లోకల్ వాళ్ళే కదా కార్యకర్త పిలిస్తే వచ్చిరు కదా పోలీస్ స్టేషన్ కి మీరు అరెస్ట్ చేసి తెచ్చిరా ఇంటికో అరెస్ట్ చేసి తీసుకొచ్చిరా జీప్లలో తీసుకొచ్చిరా సెక్షన్ 15 నోటీస్ ఇచ్చిరా
ఇంటికి వెళ్ళేటప్పుడు నోటీస్ ఇచ్చిరా? చూపెట్టు చూపెట్టు సార్. ఎవరికి నోటీస్ ఇచ్చి రోడ్డు? ఎవరికి నోటీస్ ఇచ్చి రోడ్డు? నన్ను అరెస్ట్ చేసి వస్తే మా ఇంట్లో నోటీస్ ఇవ్వాలి. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు అరెస్ట్ చూపెట్టారు? ఈ సార్లు నడవాయి మీకు సార్లు అనే ఇప్పుడు చాలా వైకు మర్యాద ఇచ్చిన మేము ఈ సార్లు నడవాయి. ఇంకా యువర్ వైలేటింగ్ ద లా. ఎందుకు అరెస్ట్ చేసిరు అని అడుగుతున్నా నేను. ఏం దొంగతనం చేసిరు అని అరెస్ట్ చేసిరు అంటున్నా. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన మీరు ప్రభుత్వ భూములు కాపాడకపోతే మేము కాపాడుతున్నాం. మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటున్నా. ఎస్ఐకి వెళ్ళదని ఏసీపీ గారితో మాట్లాడి నేను నాలుగు సార్లు నోటరీ డాక్యుమెంట్ చెల్లదు ఏసీపీ గారు అని చెప్పినా చెప్పలేదా? మీకు ఆడియో గారితో మాట్లాడుంది అని చెప్పినా నేను. మీరు ఏ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఎట్లా రిమాండ్ చేస్తారు? ఇప్పుడు ఎందుకు రిమాండ్ చేసినా అని అడుగుతున్నా. రాత్రి 9 రిమాండ్ చేయాల్సిన అవసరం ఏముందో అంటున్నా. పొద్దున్నీ ఇంటికి పంపించి పొద్దున్న మనుంటివి. నువ్వు అరెస్ట్ చేసిన పొద్దున్న నోటీస్ ఇచ్చినవా? ఇచ్చిరా 10:30కి? ఏది 10:30 నోటీస్ ఇచ్చినట్టు? డోంట్ గో డీప్ ఇంటు ద మెరిట్స్ అండ్ ది మెరిట్స్. చూపెట్టి నాకు నోటీస్ ఎప్పుడు ఇచ్చినావు? నోటీస్ ఎప్పుడు ఇచ్చినావో చూపెట్టి సార్. నాకే కాను నేర్పిస్తారా మీరు ఇద్దరు? చేయగలరు కాను వెళ్ళకపోతే నేను నేర్పిస్తాను. నోటీస్ ఎప్పుడు ఇచ్చినావో చూపెట్టు. డే టు టైం చూపెట్టు. దాని మీద చూపెట్టు ఎస్పీ గారు. ఎఫ్ఐఆర్ ఉంది కదా, దానికి అరెస్ట్ వాళ్ళు ఉంటాయి కదా, చూపెట్టు. చేయను మా కంటిన్యూస్ గా తహసీల్దార్కి ఎత్తు దాకా చేయండి. రఘునందన్ రావు ఎంపీ మెదక్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ ఊర్లో మధ్యాహ్నం జరిగిన గొడవకు సంబంధించి మేమంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. ఒకసారి మీరు పోలీస్ స్టేషన్ కి రావాలి. తహసీల్దార్ ఎంతసేపు పడుతుంది? 7:30 మీరు? ఓకే రండి సార్, కుక్నర్పల్లిలో వెయిట్ చేస్తాం. తెల్లారిదాకైనా వెయిట్ చేస్తాం మీకోసం. మీరు వచ్చి భూమి ఏంది పంచాయతీ ఏంది అనేది తెలిసిన తర్వాత మేము మాట్లాడతాం. నోటరీ డాక్యుమెంట్లు టైటిల్ ఇస్తాయా? అసైన్మెంట్ భూమి వేరే వాడు కొనుక్కుంటే అది ప్రభుత్వ భూమి అవుతుందా కాదా? రండి సార్ ఒకసారి. తప్పు కేసు పెట్టిన ఎస్ఐ మీద, తప్పుడు కంప్లైంట్ వచ్చిన మీద ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వాలి సార్. రండి, మేము పోలీస్ స్టేషన్లో ఉన్నా, గొడవ జరుగుతుంది, మీరు రావాలి ఇప్పుడు తహసీల్దార్ గారు. థ్యాంక్ యూ. ఆడియో పర్మిషన్ తీసుకుని రండి, ఆయన కూడా చెప్పమంటే చెప్తాం. ఎందుకు లాగుతారు? వీళ్ళంతా దేవుని కూతురు లేదు. ఇది ప్రభుత్వం 24x7 డ్యూటీ 24x7 డ్యూటీ ఇచ్చింది, కానీ వాళ్ళు ఫోన్లు ఇస్తారు కదా. స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాను. 9 కాగానే పడుతుంది కదా సార్. ఆయన పర్సనల్ నెంబర్ కలుపు, ఆర్టీఓ పర్సనల్ నెంబర్ కలుపు. ఆడియో
కొండపాక పరిధిలో ఒక అసైన్మెంట్ భూమిని అసైన్మెంట్ భూమి అయినా ఎవరికో నోటరీ చేసి అమ్మిండంట. ఎవరు? సింహారెడ్డిపల్లి అనే విలేజ్ లో ఆయన దాంట్లో చర్చి కడుతున్నాడంట, నోటరీ మీద అమ్మిన దాంట్లో. కంప్లైంట్ ఇచ్చాము మేము, ఈసారి నడవ ఇంకా. యువర్ వైలేటింగ్ ద లా, ఎందుకనే చేసిరు అని అడుగుతున్నా నేను. ఏం దొంగతనం చేసిరు అని అరే చేసిరు అంటున్నా. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన మీరు ప్రభుత్వ భూములు కాపాడకపోతే మేము కాపాడుతున్నాం. మమ్మల్ని ఎట్లా చేస్తారు మీరు? మమ్మల్ని ఎట్లా చేస్తారు అంటున్నా. ఎస్ఐకి వెళ్ళదని ఏసీపీ గారితో మాట్లాడి నేను నాలుగు సార్లు నోటరీ డాక్యుమెంట్ చెల్లదు ఏసీపీ గారు అని చెప్పిన. చెప్పిందా చెప్పలేదా మీకు? ఆడియో గారితో మాట్లాడుంది అని చెప్పిన నేను. మీరు ఏ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఎట్లా రిమాండ్ చేస్తారు? ఇప్పుడు ఎందుకు రిమాండ్ చేసినారు అని అడుగుతున్నా. రాత్రి 9 గంటలకి రిమాండ్ చేయాల్సిన అవసరం ఏముందో అంటున్నా. పొద్దున ఇంటికి పంపించి పొద్దున్న మనంటివి నువ్వు అరేంజ్ చేసిన పొద్దున్న నోటీస్ ఇచ్చినవా? ఇచ్చిన 10:30కి ఏది 10:30 నోటీస్ ఇచ్చినట్టు డోంట్ గో డీప్ ఇంటు ద మెరిట్స్ అండ్ ది మెరిట్స్. చూపెట్టి నాకు నోటీస్ ఎప్పుడు ఇచ్చినావు? నోటీస్ ఎప్పుడు ఇచ్చినావు చూపెట్టి సార్. నాకే కాను నేర్పిస్తారా మీరు ఇద్దరు? చేయగలరు కాను ఇకపోతే నేను నేర్పిస్తాను. నోటీస్ ఎప్పుడు ఇచ్చినావు చూపెట్టు, డే టు టైం చూపెట్టు, దాని మీద చూపెట్టు. రెసిపీ గారు ఎఫ్ఐఆర్ ఉంది కదా, దాంట్లో అరెస్ట్ కార్డులు ఉంటాయి కదా, చూపెట్టు. చేయండి మా కంటిన్యూస్ తహసీల్దార్కి ఎత్తు దాకా చేయండి. తహసీల్దార్ గారు, నేను రఘునందన్ రావు ఎంపీ మెదక్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ ఊర్లో మధ్యాహ్నం జరిగిన గొడవకు సంబంధించి మేమంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి తహసీల్దార్. ఎంతసేపు పడుతుంది? 7:30 మీరు? ఓకే రండి సార్, కుక్నూర్ పల్లెలో వెయిట్ చేస్తాం. తెల్లారిదాకైనా వెయిట్ చేస్తాం మీకోసం. మీరు వచ్చి భూమి ఏంది పంచాయతీ ఏంది అనేది తెలిసిన తర్వాత మేము మాట్లాడతాం. నోటరీ డాక్యుమెంట్లు టైటిల్ ఇస్తాయా? అసైన్మెంట్ భూమి వేరే వాడు కొనుక్కుంటే ప్రభుత్వ భూమి అవుతుందా కాదా? రండి సార్ ఒకసారి. తప్పు కేసు పెట్టిన ఎస్ఐ మీద, తప్పుడు కంప్లైంట్ వచ్చిన మీద ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వాలి సార్. రండి, మేము పోలీస్ స్టేషన్లో ఉన్నా, గొడవ జరుగుతుంది, మీరు రావాలి ఇప్పుడు తహసీల్దార్ గారు. థ్యాంక్ యూ. ఆడియో పర్మిషన్ తీసుకుని రండి, ఆయన కూడా చెప్పమంటే చెప్తాం. ఎందుకు లాగుతారు? వీళ్ళంతా దేవుని కూతురు లేదు. ఇది ప్రభుత్వం 24x7 డ్యూటీ, 24x7 డ్యూటీ ఇచ్చింది, కానీ వాళ్ళు ఫోన్లు ఎత్తారు కదా. స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాను, 9 కాగానే పడుతుంది కదా సార్. ఆయన పర్సనల్ నెంబర్ ఒకటి కలుపు, మా ఆర్టీఓ పర్సనల్ నెంబర్ ఒకటి కలుపు. చార్జ్ ఇచ్చిపోయినా మీకు వెళ్ళా?
యాక్టింగ్ ఆర్డర్ మెజర్ ఆర్డర్ మీరే మేమంతా కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్. కొండపాక పరిధిలో ఒక అసైన్మెంట్ భూమిని అసైన్మెంట్ భూమి అయినా ఎవరికో నోటరీ చేసాం ఏంటంట ఎవరు సింహారెడ్డిపల్లి అనే విలేజ్లో ఆయన దాంట్లో చర్చ్ కడుతున్నాడంట నోటరీ మీద అమ్మింది దాంట్లో. కంప్లైంట్ ఇస్తే మీ పంచాయతీ సెక్రటరీ పట్టించుకోకపోతే కొందరు కార్యకర్తలు పోయి ఈరోజు గొడవలు కొట్టింది గవర్నమెంట్ భూమిలో కడుతున్నాడు. అయితే మామూలుగా ఇప్పుడు అర్ధరాత్రి రిమాండ్ చేసిండు ఇక్కడ కుక్నూర్పల్లి ఎస్ఐ. నేను మధ్యాహ్నం ఆడియో గజువల్కి చెప్పిన ఈ విషయం ఆయన అఫీషియల్ నెంబర్కి నేను నోటరీ డాక్యుమెంట్ కూడా పంపించిన ఆయనకి. ఇప్పుడు మీ తహసీల్దార్ గారికి చెప్పి పంపుండ్రు. ఇప్పుడు అది అసైన్మెంట్ భూమి అంటే గవర్నమెంట్ భూమి అవుతుంది కదా, చర్చి కట్టాలంటే ప్రొసీజర్ ఏదో ఉంది కదా సార్ పర్మిషన్ కలెక్టర్ ఇవ్వాలని. అంటే చర్చి లేదు, వాడు ఓనర్ కాదు, వాడేవాడు దొంగ డాక్యుమెంట్ ఇస్తే వీళ్ళెవరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిరు. ఇప్పుడు సో నేను మార్నింగ్ దాకా ఇక్కడే ఉంటే సార్ మీరు వచ్చేదాకా వచ్చి మీరు వస్తారా మీ తహసీల్దార్ వస్తారా వచ్చి ఆ భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పి ఎస్ఐ గారి మీద పంచాయతీ సెక్రటరీ మీద వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఓనర్ కానీ ఓనర్ కంప్లైంట్ ఇచ్చారని వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని రిమాండ్ చేసారు సార్. మీరు వస్తారా మీ తహసీల్దార్ వస్తారా కొంచెం చూడండి సార్. చెప్పాను చెప్పు సత్యం. నేను కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్ ఉన్నా ఏ జీప్ మిమ్మల్ని లెక్కించుకొని పోయిందో మీరు పోయి అదే జీప్ లో కూర్చోరు. ఒక్కరు కూడా జీప్ దిగదు. మీరు వచ్చిన తర్వాత మేము ఈయనే ఉంటాం కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్. ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టి వచ్చింది అనుకోరు జీపు, జీప్ కట్టం పని కూర్చోరు. ఎట్లా తీసుకొచ్చినామో ఎడికెళ్ళి తీసుకొచ్చినా వాడు దించి రావాలని చెప్పు. కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్ 183లో ఈరోజు 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దొంగ పత్రాలతో భూమి కొనుగోలు చేసి పర్మిషన్ లేకుండా ఒక అక్రమ నిర్మాణాన్ని కడుతున్నటువంటి సందర్భంలో అందరూ అధికారులకి కంప్లైంట్ చేసినా ఎవరు రెస్పాండ్ కానప్పుడు ఆవేశానికి లోనైనటువంటి కొంతమంది కార్యకర్తలు 4 ఇటుకల్ని తొలగించడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏదో దేశద్రోహం రాజద్రోహం చేసిరని ఉదయం రోడ్ల పక్కన ఎక్కడో టిఫిన్ చేస్తున్న కారు నుంచి పికప్ చేసి రాత్రి 9:30 తర్వాత జడ్జి గారు ఇంటికి తీసుకుపోయి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బేసికల్గా ఇది అసైన్మెంట్ ల్యాండ్. ఆ గ్రామంలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి, అసైన్మెంట్ ల్యాండ్. నేను ఈ విషయం ఆర్డీఓ గారి దృష్టికి ఏసీపీ గజ్వల్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయినా రాత్రికి రాత్రి ఏదో ప్రొడ్యూస్ చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్ష తీసుకోవాలని కుక్నూర్పల్లి పోలీసులు చేసినటువంటి పనులకి నిరసనగా ఇప్పటిదాకా ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. కార్యకర్త కష్టం వచ్చి తప్పుడు కేసులు బనాయించి దొంగ డాక్యుమెంట్లతోటి లేని నిర్మాణాలు చేస్తున్న సందర్భం లోపల ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటుని పోలీసులు అర్థం చేసుకొని ప్రొసీజరల్ లాక్యునస్ ఏమైనా ఉంటే విచారణ చేసి రేపు సంబంధిత అధికారుల మీద చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత ఈ నిరసనను విత్డ్రా చేసుకొని వెళ్తూ ఉన్నాం. ఇల్లీగల్గా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నటువంటి కార్యకర్తల సెల్ ఫోన్లు, అరెస్ట్ సందర్భంగా ఇల్లీగల్గా ప్రొసీజర్ ఫాలో కాకుండా చేసినటువంటి తప్పుల్ని ఖచ్చితంగా జిల్లా పోలీసు యంత్రాంగం కన్సిడర్ చేస్తామని, దోషులు ఎవరైనా శిక్షిస్తామని మాటిచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించుకొని వెళ్తూ ఉన్నాం. వీ విల్ వెయిట్. ఆ రకంగానే జరుగుతుందని ఆశపడతాం. తప్పుడు కేసులు పెట్టి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే రీతి లోపల రాత్రికి రాత్రి కార్యకర్తల్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసేటువంటి పోలీసు అధికారులు అందరికీ కూడా మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, మేము ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని కోరుకోవట్లేదు, తప్పుడు పనులు చేయాలని కోరుకోవట్లేదు. ప్రభుత్వమే హైడ్రా పేరిట రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను పెట్టి ప్రభుత్వ భూములలో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే డిస్మెటల్ చేయమని చెప్పింది. అదే పని రంగనాథ్ గారు చేస్తున్న పనే మా కార్యకర్తలు అసైన్మెంట్ భూములలో ప్రభుత్వ భూములలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే స్పందించాల్సిన తహసీల్దారో పంచాయతీ సెక్రటరీ స్పందించినప్పుడు మా వాళ్ళు పోయి అక్కడ కన్స్ట్రక్షన్ ఆపేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా జరిగిన ఘర్షణకి ఇంత అరాచకంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి హింసించడం అనేది కార్యకర్తల్ని అర్ధరాత్రిలో తీసుకుపోయి రిమాండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా నిరసనని ఇక్కడ దాకా తెలియజేయడం జరిగింది. కదిలో వచ్చినటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం బాధ్యులపైన సరియైన రీతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత ఈ నిరసన కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకుంటా ఉన్నాం. మిగతా కేసులన్నింటినీ చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.